నమస్కారం భారతీయానికి స్వాగతం ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి యువతకు భక్తి ఆధ్యాత్మిక చింతన ప్రబోధించే కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా వారిలో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టింది భక్తి టీవీ అదే మన భారతీయ సో దీని బట్టి మీకు ఏమర్థమైంది ఇది ఒక యూత్ బేస్ ప్రోగ్రామ్ అని కదా మరి యూత్ ఎక్కువ శాతం ఎక్కడ ఉంటారు చదువైనా ఆటైనా పాటైనా ఏదైనా కాలేజే కదా అందుకే మన డెస్టినేషన్ కాలేజ్ ఈనాటి జనరేషన్ కి చదువు 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 తప్ప ఇంకేమీ తెలియదని చాలా మంది అనుకుంటారు అలా అనుకునే వారికి కాదు వారిలో చదువుతో పాటు ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయని నిరూపించింది మన భారతీయం అది ఎలాగో క్లుప్తంగా మీరే చూడండి భూమి తల్లి సల్లంగుండ మన్నదన్నలే మాకు అన్న ప్రాణాలైన వదులుకుంటా ఊరన్న దేశాన్ని కాపాడుకుంటాం చేతికి గాజు వేసినారు లంబాడి చేతికి గాజులు వేసినారు లంబాడి సై 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 బాపు బంజారక ఓ బాపు బంజారక యాడి లేడి పాయే పంచల్ కుక్కుడు కూడి అడియా యాడి లేడి పాయే పంచల్ కుక్కుడు కూడి అడియా యాడి లేడి పాయే పంచల్ కుక్కుడు కూడి అడియా యాడియా యాడియా మ్రోగించన తెలుగు వీణా మ్రోగించన తెలుగు వీణా పలికించన కావ్య గానాల రసహేళ మ్రోగించన తెలుగు వీణా తెలుగు వీణా మంజులము పువ్వుతి నెలలో రస రంజిత పరప్రత గానములో మంజులము పువ్వుతి నెలలో రస రంజిత పరప్రత గానములో సో భారతీయం ఇస్ నథింగ్ బట్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ నాలెడ్జ్ ఇందులో ఎంటర్టైన్మెంట్ ఏంటి అనుకుంటున్నారా పాత చింతకాయ పచ్చడి లాంటి పొడుపు కథలు తీసుకొచ్చి మేము స్టూడెంట్స్కి చెప్తాం వాళ్ళు దాన్ని కొత్త ఫార్మాట్ చేసి మనకు వినిపిస్తారు ఇది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అలా అని మేమంటాం కాదు మీరే చూస్తారు ఇది భారతీయంలో ఒక సెగ్మెంట్ అడుసు తొక్క నేల కాలు కడగ నేల పెళ్లి చేసుకోవడం ఎలా బాధపడ నేల వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాస్ లో ఎగ్జామ్ నేల ఎగ్జామ్ తప్ప నేల వెరీ గుడ్ క్లాప్స్ క్లాప్స్ నిజమే ఇట్స్ వెరీ గుడ్ మెసేజ్ వెరీ గుడ్ అత్త మీద కోపం దుత్త మీద చూపించటం అత్తలు అనగానే భవిష్యత్తు తమ కోడళ్ళు నుంచి ఉంటున్నారండి చూసారా అత్త అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉందో అక్కడ ఒక అబ్బాయి లేవలేదు అంటే మగవాళ్ళకి అందరికీ అత్త వాళ్ళు అంటే చాలా గౌరవం ఆడపిల్లలు అత్త అనగానే లేస్తారు ఓకే చెప్పమ్మా ఎగ్జామ్ మీద కోపం న్యూస్ లెటర్ మీద చూపించడం పేరు హిమబిందు పేరు హిమబిందు బాగా బలం తెచ్చుకో కోపం వచ్చిందా ఇంట్లో అమ్మ మీద కోపం వస్తే ఎలా అరుస్తా అమ్మ అన్నారు ఇదా నీ కోపం ఇది నిజంగా కోపం అంటారా ఎవరైనా ఎంటర్టైన్మెంట్ ప్లస్ నాలెడ్జ్ ఈజ్ భారతీయం ఇందులో నాలెడ్జ్ ఏంటుందని మీరు అనుకుంటున్నారా మేము వెళ్ళే ప్రతి ఒక్క కాలేజ్ కి ఆ పరిసర ప్రాంతాలకి ఒక ప్రాముఖ్యత అంటూ ఉంటుంది
అంతే కాకుండా అక్కడ ఉండే ట్రెడిషనల్ ఆర్ట్స్ ని ఆ స్టూడెంట్స్ ఆ నాలెడ్జ్ ని మాతో షేర్ చేసుకుంటే వారి ద్వారా మనందరం కూడా తెలుసుకుంటాం. సో గుడివాడ బౌద్ధ మతంలో చాలా ప్రచారం పొందింది, ఎందుకంటే ఇక్కడ గుళ్ళు ఎక్కువే, గుడులు కాకుండా బౌద్ధ మతం ప్రచారం అవడానికి గుడివాడ ఒక తొలిమెట్టుగా అని చెప్పవచ్చు. భారతదేశంలోనే బౌద్ధ మతం క్షీణించే దశకు చేరినప్పుడు కూడా ఈ గుడివాడలో ఇంకా బౌద్ధ మతారం ప్రచారం జరుగుతుందంటే ప్రజలు అన్ని మతాల సామరస్యాన్ని కలిగి స్త్రీ పురుషులు కూడా ఈ మత ప్రచారానికి ఎంతగానో సేవ చేసి ఈ మతాన్ని బాగా ప్రియముగా ఆదరించారు. కాబట్టి హిందూ మతమే కాకుండా అన్ని మతాల కలయికగా భారతదేశం, మనకు తెలుసు కదా లౌకిక దేశం, మత ప్రమేయం లేని దేశం ఉంది అని మన రాజ్యాంగం సూచిస్తుంది. అన్ని మతాలని సమానంగా ఆదరించి ఈ గుడివాడలో ప్రజలు ఈ బౌద్ధ మత ప్రచారానికి విశేషంగా సేవలు చేశారు. ఎంత చరిత్ర గుడివాడకి, ఎంత చరిత్ర చూసారా. ఇదే మనం హైదరాబాద్లోనో విశాఖపట్నంలోనో పెడితే అక్కడ విషయాలు కూడా మనకి తెలిసేవి, కాకపోతే గుడివాడ అందులోని కేటీఆర్ కాలేజ్ రావటం వల్ల మనకి గుడివాడ గురించి ఇంత తెలుస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ వెల్ సెడ్.